మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన శక్తి గల నామములో మీ అందరికి కుటుంబ సమేతముగా మా వందనములు తెలుపుతున్నాం. గుడ్ సమరిటన్ మినిస్ట్రీస్ పల్లారి చిన్న కుటుంబముగా మేము కలిసి మీకు ప్రార్థన చేయాలని ఆశపడ్డాం. ప్రార్థన కంటే ముందుగా ఒక అద్భుతమైన పాట పాడుకుందాం. రెండవ వాల్యములో మేము పాడిన పాట మహోన్నతుని చాటున నివసించువాడను సర్వోన్నతుని నీడన విశ్రమించువాడను యేసే నాకు ఆశ్రయం నా కోట అనే పాట పాడటానికి ముందు ప్రార్థన చేసుకొని ముందుకెళ్దామా? రండి, దగ్గరికి రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేయుటకు ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ విధంగా యవన బిడ్డలతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు. మా ప్రియులు ఆయా స్థలాలలో ఇంట్లో ఉండి మిమ్మల్ని స్తుతించే కృప మాకు ఇచ్చారు. పరిస్థితులు తారుమారు అయినప్పటికీ కూడా మమ్మలను మీరు తారుమారు చేయలేదు. ఎందుకనగా మీ వాక్యాన్ని నమ్మి మేము వచ్చాం గనక. మీ వాక్యములో శక్తి ఉన్నది, మీ వాక్యములో బలమున్నది, మీ వాక్యములో అత్యంతమైన కృప మమ్మల్ని వెంబడిస్తున్నది. ఇది మొదలుకొని యహోవా కృప నిన్ను వెంబడించునని చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేవా, ఈ పాటల మూలకంగా మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం, వాయిద్యాల మూలకంగా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మాకు సహాయం చేసి ఆత్మదేవుడుగా మీరు అధ్యక్షత వహిస్తారు నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థించి ఆరంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎస్, పాట పాడుకుందాం. దేవుడు చూద్దాం. నన్ను తప్పించావు యేసు నామములో,
నన్ను గణపరచావు శ్రమలో తోడై నన్ను గొప్ప చేసి శ్రమలో తోడై నన్ను గొప్ప చేసి దీర్ఘాయు చేత తృప్తి పరచావు దీర్ఘాయు చేత తృప్తి పరచావు ఆయన మన ఆశ్రయమై ఉన్నాడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను మధ్యాహ్నమందు పాడుచి రోగమునకైనను చీకట్లో సంచరించు తెగులునకైనను మనమును భయపడవద్దని చెప్పిన దేవుడు, నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అన్నావు. దేవా, నీ మాటలు బట్టి నీకు స్తోత్రాలు. మేము శ్రమలలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి, ఆ శ్రమల నుండి మమ్మల్ని విడిపించావు స్వామి. దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరిచావు. మీ రక్షణ మాకు చూపించావు స్వామి. ఇంతవరకు ఆరాధనలు ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. పాట ద్వారా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు ఇచ్చారు. వాయిద్యముల ద్వారా మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చారు. ఇదిగో నాయన, చిన్న మంద భయపడవద్దు అన్నారు. వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్నారు ప్రభువా. నిదాసురాలతో వాక్యము ద్వారా మాట్లాడండి. ఆమె నోటికి మీరు బోరగా ఉండండి. ప్రార్థనకు సహాయకరమైన మాటలు మీరు మాకు అందజేయండి స్వామి. ప్రార్థనలో ఉన్న బలమును మేము పొందుకునే భాగ్యము దయచేయండి. ప్రార్థనలో ఉన్న శక్తిని మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. ఇందువలన మా అందరికీ క్షేమము. యేసయ్య, మీరే మహిమ తెచ్చుకోండి. మా స్తుతులు, మా స్తోత్రములు, మా జిహ్వాఫలములు, మా సమస్తము మా ప్రియుడు మా రక్షకుడైన యేసు నామములోనే సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పిల్లారా, ఇంతవరకు అద్భుతంగా ఆరాధన చేసుకున్నాం. ఇప్పుడు వాక్య ధ్యానములోకి వెళ్దాం. దైవ జనరాలు మనకు వాక్య సందేశము అందిస్తుంది. దేవుని నామ స్తోత్రం కలంగాక. ఇంతవరకు మనం అందరము పాటలతో స్తుతించి ఆరాధించి దేవుని మహిమ పరిచినాం. ఇప్పుడు మనం ప్రార్థనకు సహాయకరంగా మనం వాక్యం ధ్యానించుకుందామండి. మత్తయి రాసిన సువార్త 15:28. మత్తయి రాసిన సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థ పొందాను. ఇక్కడ మనం చూస్తున్నాం, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది. యేసు ప్రభు ఈ మాట ఎవరితో చెప్తున్నాడని చెప్పి మనం చూసినట్లయితే, అంటే 15:21 చూసినట్లయితే, యేసు ప్రభు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నదని ఒక స్త్రీ ఇక్కడ చెప్తా ఉందండి. కనాను స్త్రీ తూరు సీదోను ప్రాంతంలోకి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ కనాను స్త్రీ ఒకటి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నా బిడ్డ దయ్యంతో బహుగా బాధపడుచున్నది, దయచేసి కరుణించమని చెప్పి ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమాలుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ స్త్రీ అంతగా గోజారుతున్నప్పుడు కూడా అక్కడ యేసు ప్రభు ఒక్క మాట కూడా పలకలేదండి, మౌనం వహించినాడు. ఎంతగా ఆమె బ్రతిమాలుచున్నది అయినప్పుడు కూడా యేసు ప్రభు మౌనముగా ఉంటుట చూసి అక్కడుండే శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఈ స్త్రీ ఎంతో మనల్గా కేకలు వేస్తున్నది కదా ప్రభా, ఈమెను పంపించేయి ప్రభా, ఈమె మా వెంట వస్తా ఉంది కదా, ఎంతో గోజారుతుంది కదా ప్రభా, ఈమెను పంపించి వేయి ప్రభా అని చెప్పి శిష్యులు యేసు ప్రభుకు చెప్పినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు 24 వచనంలో,
ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలెద్దకే కాని నేను ఎవరి ఎద్దకు నేను పంపబడలేదు. నేను ఎవరి కోసం వచ్చినానంటే ఇశ్రాయేలు నశించిన గొర్రెలెద్దకే కాని నేను ఎవరి ఎద్ద కూడా నేను పంపబడలేదు. కాబట్టి నేను ఆమె యొక్క మాట నేను వినడం లేదని చెప్పిని యేసుప్రభు మౌనంగా ఉండిపోతున్నానండి. కానీ అప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ, అవును నేను ఇశ్రాయేలు స్త్రీని కాదు, నేను ఏర్పరచబడిన స్త్రీని కాదు, అయినప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుంది చూడండి, ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇక్కడ యేసుప్రభు ఆమెను ఎంతో తృణీకరిస్తున్నాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజవు కాదు, నువ్వు నేను నీ కోసం నేను రాలేదు, నశించిపోయిన ఇశ్రాయేలు దగ్గరికి నేను వచ్చినాను, కాబట్టి నువ్వు అడిగిన దానికి నేను ఏమి ప్రతిఫలం ఇయ్యనని చెప్పి అన్నప్పుడు కూడా ఆ స్త్రీ అంటుంది, లేదు యేసుప్రభు దగ్గరికి, ఆయన దగ్గరే నా బిడ్డకు స్వస్థత కలుగుతుంది, నేను ఎన్నో స్థలాలు తిరిగినా నా బిడ్డకు స్వస్థత లేదు, యేసుప్రభు ఒక్కడే, దావీదు కుమారుడు ఒక్కడే నా బిడ్డను స్వస్థపరచగలడని చెప్పిని ఆ స్త్రీ నమ్మిన ఆ యొక్క కనాను స్త్రీ యేసుప్రభు వెంబడి వస్తా ఉంది. ఆ యొక్క శిష్యులు ఆమెను ఆశ్రయించుకున్నప్పుడు కూడా ప్రభు ఆమెను పంపించే ప్రభు, ఎంతగా ఆమె విసిగిస్తుంది కదా ప్రభు, పంపించేయనప్పుడు కూడా యేసుప్రభు మౌనం ఉన్నప్పుడు కూడా ఆ స్త్రీ మాత్రము, లేదు ప్రభా నా బిడ్డను తప్పకుండా నువ్వు కరుణించాల ప్రభా, నువ్వు ఏ విధంగానైనా చేసి నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా, నా బిడ్డ స్వస్థత పొందుతుందని చెప్పిన ఆ స్త్రీ మాటి మాటికి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని దగ్గర వచ్చి ఆమె గోజారుతున్నట్లుగా చూస్తున్నాం. అయినప్పుడు కూడా యేసుప్రభు అంటాడండి 26వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలు వేయటకు యుక్తము కాదని చెప్పి అంటున్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు అండి, పిల్లలకు రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలు వేయటకు యుక్తము కాదంటున్నాడు. అవును ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క స్త్రీని ఏమంటున్నాడు అంటే, ఎవరితో పోలుస్తున్నాడు, కుక్క పిల్లతో పోలుస్తున్నాడు. నువ్వు కుక్కవు, నీకు నా యొక్క పిల్లలకు రొట్టె ముక్క తీసుకుని నీకు ఇవ్వాలనా, ఇది చేత కాదన్నప్పుడు ఆ స్త్రీ ఏమంటుందండి, యజమానిని బల్లపై నుంచి తినక ముక్కలు కింద పడతాయి కదా ప్రభు, ఆ యొక్క ముక్కలన్నా నాకు ఈ ప్రభు అని చెప్పి అడుగుతా ఉంచండి. ఎంత ఒక విశ్వాసం, ఏమొక్క విశ్వాసము, నువ్వు కుక్కవు అని చెప్పి అన్నప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ విసుక్కోలేదు. ఎందుకంటే నా బిడ్డ స్వస్థత పొందాలా, నీ యొద్దనే నా బిడ్డకు రక్షణ దొరుకుతుంది, నీ దగ్గరే నా బిడ్డకు స్వస్థత, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభు నా బిడ్డ బాగుపడుతుందని చెప్పినే ఆ స్త్రీ దేవుని యొక్క సన్నిధానంలో యేసుప్రభు దగ్గర ఎంతగానో గోజారుతుంది. నువ్వు కుక్క అన్న పర్లేదు, నువ్వు ఏమన్నా పర్లేదు ప్రభా, నీ పిల్లలు తిన్న తర్వాత బల్ల కింద ముక్కలు పడతాయి కదా ప్రభా, ఆ ముక్కలు ఇస్తే చాలు ప్రభా, ఆ ముక్కలు నేను తిని నేను నా పిల్లలు బాగుంటాం ప్రభా అని చెప్పిన యేసుప్రభు సన్నిధానంలో ఇక్కడ వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కుక్క అన్నప్పుడు కూడా ఆ స్త్రీ విసుక్కోకుండా మరీ అడుగుతుందో దేవుడు ఆమె వైపు చూసి ఏమంటున్నాడు చూడండి, మనము చదివిన ప్రకారంగా 28వ వచనం, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పంటున్నాడు. దేవుడు ఎందుకు ఇంతగా ఏక స్త్రీ అడుగుతున్నప్పుడు కూడా, ఇంతగా వేడుకుంటున్నప్పుడు కూడా విడుచుకోకుండా ఆయన వెంబడి వెళుతుంటే, వారు వెంబడి వెళుతూ శిష్యులు కూడా ప్రభా ఈమెను పంపించే ప్రభా అన్నప్పుడు కూడా యేసుప్రభు ఎందుకు మౌనం కూడా అంటే, ఆమెలో యొక్క విశ్వాసము శిష్యులకు కనపరచు కోసమే అండి. ఎందుకంటే శిష్యులకు యేసుప్రభుతో ఉన్నారు, యేసుప్రభు యొక్క మాటలు వింటున్నారు, యేసుప్రభు చెప్పే బోధ వింటున్నారు, ఆయన చేసే అద్భుత కార్యాలు చూస్తున్నారు, కానీ శిష్యులలో ఏం లేదండి, విశ్వాసం లేదు. ఈ యొక్క స్త్రీ అన్యురాలైనప్పుడు కూడా ఆమె ఎంతో ఒక విశ్వాసంతో దేవుని సన్నిధానంలో వచ్చింది, ప్రభా నీ దగ్గరే నాకు రక్షణ ప్రభా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా నా బిడ్డ బాగుపడుతుంది అని ఒక విశ్వాసంతో ఈ యొక్క స్త్రీ వచ్చింది. కాబట్టి ఈమెలున్న విశ్వాసము తన యొక్క శిష్యులకు కనపరచు కోసము దేవుడు మౌనంగా ఉన్నాడండి. మనం కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు దేవుడు ఇంతగా ఆలస్యం చేస్తున్నాడు, మా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడం లేదని చెప్పని మనం చాలా సార్లు విసిగిపోతుంటాం. కానీ మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదండి. అందుకే మనము యెషయా గ్రంథంలో చూసినట్లయితే 30వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట చూస్తాం చూడండి, కావున మీ యందు దయ చూపించాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడట. దేవుడు ఎందుకు మన ప్రార్థనలకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఆయన దయ చూపించాలని చెప్పి దేవుడు ఆలస్యం చేస్తున్నాడట. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క స్త్రీని
ఎందుకు ఆ విధంగా ఆ స్త్రీ ఎంత అడుగుతున్నప్పుడు కూడా ఆయన ఎందుకు మౌనం వహించినాడంటే ఆమె పైన కోపగించుకొని కాదు, ఆయన దయ చూపించే దేవుడు. ఎవరు వచ్చినా కూడా ఎటువంటి ఒక పాపి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో వేడుకున్నప్పుడు కూడా దేవుడు ఆ యొక్క పాపి యొక్క పాపమును క్షమించి ఆ వారిని స్వస్థపరిచే దేవుడు అండి. అందుకే అంటున్నాడు, కావున మీ ఎందు దయ చూపించాలని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపాలని ఆయన నిలబడి ఉన్నాడు. ముందు మన పైన దయ చూపించి ఆలస్యం చేసినాడు, కానీ ఇప్పుడు కరుణించుట కోసం ఆయన నిలబడిన గొప్ప దేవుడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా న్యాయము తీర్చే దేవుడు, యెహోవా నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తారో ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడు అండి. వారు ఎటువంటి ఒక భయంకరమైన పాపి కానీ ఎటువంటి అన్యుడు కానీ దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి ప్రభువాను కరుణించమన్నప్పుడు దేవుడు దయ చూపించే గొప్ప దేవుడు అండి. ఇక్కడ ఎందుకు ఆలస్యం చేసినాడంటే ఆమె పైన కోపగించుకొని కాదు, ఆమె పైన దయ చూపించి ఆలస్యం చేసినాడు. అంతేకాదు ఆమెలో విశ్వాసము ఈ యొక్క శిష్యులకు కనపరచుట కోసమే దేవుడు ఆ యొక్క కార్యము చేసినాడు. ఎందుకు ఆ యొక్క శిష్యులకు విశ్వాసం లేదా అని చెప్పి మనం చూసినట్లయితే, మనం మార్కు రాసిన సువార్త 10:20 చూసినట్లయితే అక్కడ ఒక రోగిని ఆ యొక్క శిష్యుల దగ్గర మూర్ఛ రోగిని శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క మూర్ఛ రోగిని వారు శిష్యులు స్వస్థపరచలేకపోయినారు. అప్పుడు ఆ యొక్క రోగి ఆ యొక్క తండ్రి ఆ యొక్క రోగిని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి, ప్రభా నీ శిష్యుల దగ్గరికి నేను తీసుకుని వచ్చినను, వారు నా కుమారుని స్వస్థపరచలేకపోయినారు అన్నప్పుడు యేసు ప్రభు వారిని ముట్టి ఆ యొక్క కుమారుని ముట్టి స్వస్థపరిచినాడు. తర్వాత అంటాడు, అల్ప విశ్వాసులారా, నేను మీతో ఎన్ని యుగములు నేను మీతో ఉండాలి, మీరు ఎందుకు ఇంత అల్ప విశ్వాసులుగా ఉన్నారు, నేను ఎంత కాలం మీతో ఉండాలని చెప్పి దేవుడు బాధపడుచున్నాడండి. శిష్యులు యేసు ప్రభుతో ఉంటూ ఆయన చేసే కార్యాలు ఆయన చూపిస్తున్న అద్భుతాలు అన్ని చూస్తున్నారు, కానీ వారిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. అవును, విశ్వాసం లేకుంటే మనం ఏ యొక్క కార్యము చేయలేమండి. ఇక్కడ ఈ స్త్రీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేసినాడు, ఆమె యొక్క కుమార్తెను స్వస్థపరిచినాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నువ్వు అడిగినట్లే నీకు అవునుగాక అని చెప్పిన వెంటనే ఆమె యొక్క కుమార్తె స్వస్థ పొందింది. అక్కడ అంటాడు, అమ్మా నీ విశ్వాసము ఎందుకు, అమ్మా నీ విశ్వాసం అని ఎందుకు చెప్తున్నాడు అంటే శిష్యులు తెలుసుకోవాలని. ఇక్కడ ఈ యొక్క స్త్రీ అన్యురాలు అయినప్పుడు కూడా దేవుని నమ్మింది, దేవుని వలనే యేసు ప్రభువులనే ఈ యొక్క గొప్ప కార్యాలు జరుగుతుందని చెప్పి ఆమె తెలుసుకున్నదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క తూరు సీదోనుల ప్రాంతంలో ఉన్నవారు విశ్వాసము గలవారు. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇదే మత్తయి రాసిన సువార్త 11:21 21 మనం చూసినట్లయితే, అయ్యో కొరజీన, అయ్యో బెత్సద, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినడలా, ఆ పట్టణ వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేవారు. అక్కడ అంటున్నాడు, ఎన్ని తన బిడ్డల దగ్గర ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా చాలా మంది దేవుని తెలుసుకోలేకపోయినారు. ఇంకా ఆయన మీద నిజముగా ఆయన నిజమైన దేవుడా, నిజముగా ఆయన రాబోయే యేసు ప్రభు అయినా అని చెప్పి చాలా సార్లు యేసు ప్రభు పైన అనుమానం పడ్డారండి. దేవుడిని గ్రహించి కూడా ఈయన రాబోయే మెస్సేజ్ అని చెప్పి తెలిసి కూడా వారు నమ్మలేని యొక్క స్థితిలో ఉన్నారు. అందుకే అంటాడు, అయ్యో కొరజీన బెచ్చద, మీ మధ్యన చేపడిన అద్భుత కార్యములు ఈ యొక్క తూరు సీదోను పట్టణస్తుల మధ్యలో నేను చేసి ఉంటే వారు ఎప్పుడో మారు మనసు పొంది గోనె పట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉండేవారు. నిజముగా ఇక్కడ ఇదే తూరు సీదోను పట్టణంలో వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ తెలుసుకున్నది ఈయన గొప్ప దేవుడు అని చెప్పి తెలుసుకున్నది. కాబట్టి శిష్యులు ఎంత విసుక్కున్నప్పుడు కూడా, యేసు ప్రభు మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆమె విడవకోకుండా యేసు పాదాలు పట్టుకుని, ప్రభా నువ్వు నా కుమార్తెను నువ్వు రక్షించాలి, నువ్వు కుక్క వల్ల పర్లేదు, నువ్వు ఎంత హీనంగా నువ్వు నాకు చెప్పినా పర్లేదు ప్రభా, నీ నుంచే నా కుమార్తెకు రక్షణ కలుగుతుంది, నీ నుండే నా బిడ్డకు విడుదల కలుగుతుంది అని చెప్పి ఆ స్త్రీ విడవకోకుండా యేసు ప్రభును వెంబడిస్తూ యేసు ప్రభు పాదాలు పట్టుకొని అడుగుట ద్వారా ఆమె యొక్క కుమార్తె స్వస్థ పొందింది. అవును, ఆమె యొక్క విశ్వాసమే ఆమె యొక్క కుమార్తె స్వస్థ పొందింది. మరి ప్రార్థిస్తున్నాం మనము, విశ్వాసులుగా ఉంటున్నాం మనము. ఆనాడు ఏ విధంగా శిష్యుల అవిశ్వాసం ఉందో అటువంటి అవిశ్వాసం మనం పొందుకున్నామా? ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలంటాడు. ఎందుకంటే ఈ యొక్క శిష్యుల విశ్వాసము లేదు కాబట్టి యేసు ప్రభు ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి మనం అవిశ్వాసులకు కాక విశ్వాసులుగా ఉండాలా. విశ్వాస సహితమైన ప్రార్థన
ఆ రోగిని స్వస్థపరిచినంట కాబట్టి ఈమె యొక్క విశ్వాసమును బట్టి ఆ యొక్క ఆమె యొక్క కుమార్తె స్వస్థ పొందింది కాబట్టి ప్రార్థిస్తున్నాం మనము విశ్వాసంతో దేవుని దగ్గర అడుగుతున్నామా లేకపోతే అవిశ్వాసంతో ఏమో దేవుడు ఒకవేళ చేస్తాడేమో ఒకవేళ చూస్తామో అనొక అవిశ్వాసం మీరు ఎక్కడైనా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడండి ఎందుకంటే విశ్వాసంగా ప్రార్థన చేస్తేనే ఆ ఎటువంటి ఒక గొప్ప పాపి గాని దేవుని యొక్క సన్నిధిలో వచ్చి విశ్వాసంతో అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయుటకు ఆయన ఒక్కడే సమర్థుడు కాబట్టి ఈ స్త్రీ ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టిందో మనం కూడా ఇశ్రాయేలు కాదు మనము ఏర్పరచబడిన వారం కాదు మనము దేవునికి దూరంగా జీవిస్తున్న వారం ఈ లోక మనుషులం కానీ దేవుని కృపచేత దేవుడు మనం రక్షించినాడు మనం కూడా కుక్క వంటి వారము కానీ దేవుని యొక్క సన్నిధిలో వచ్చుట ద్వారా దేవుడు మనల్ని ఆనాడు ఆ స్త్రీని రక్షించి ఆమె కుమార్తెను రక్షించినట్లుగా ఈనాడు మనల్ని కూడా రక్షించినాడు కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలుగా తీర్చబడిన మనము అనీతివంతులుగా జీవిస్తున్న మనల్ని నీతివంతులుగా దేవుడు చేసినాడు కాబట్టి నీతివంతులుగా తీర్చబడిన మనము ఎక్కడ కూడా మనలో అవిశ్వాసం రాకూడదు విశ్వాసంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఆ యొక్క స్త్రీలను యొక్క విశ్వాసము మనం పొందుకొని మనం ప్రార్థన చేసి మన కొరకు మన కుటుంబం కోసము మన దేశాని కోసము ప్రపంచ కోసం మనం ప్రార్థన చేస్తాం దేవుడు మన కుటుంబంలో మన దేశంలో ప్రపంచంలో గొప్ప కార్యం జరిగించలాగా మనం అందరం ప్రార్థన చేస్తామండి ఇట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించబడును గాక ఆమేన్. ఉన్న పాటన మనమందరము కళ్ళు మూసుకొని చాతన్న వారు మీరు మోకరించండి. అమ్మా నీ శ్వాసము గొప్పది, నీ శ్వాసము గొప్పది, నీ శ్వాసము నీ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించిందని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పాడు. నేను ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను అనుమాట దేవుడు చెప్పిన మాట వాస్తవం. అయితే ఈ స్త్రీ అన్య ప్రజల అయినప్పటికీ కూడా అయ్యా నీ పిల్లల యొక్క పళ్ళ చుట్టూ ఆ మిగిలిపోయిన రొట్టెలు తినటానికి నేను వచ్చాను. నేను కుక్క లాంటి దానినే, అనేక పర్యాయాలు నేను కుక్క ఏ విధముగా తన వాంతికి తిరిగి నాకినట్టుగా నేను జీవించాను. అయితే నా నమ్మకము గొప్పది, నా బిడ్డ దయ్యము పట్టి బాధపడుచున్నదని గోజారినప్పుడు దేవుణ్ణి ఆమె స్తుతించింది, దేవుని ఆమె ఆరాధించింది, ప్రభువా అని ఆమె ప్రభువును పొగిడింది. ఆమె యొక్క హృదయములో ఉన్న ఆశను ప్రభువు గుర్తిరిగి అమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఎటువంటి మాట విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దామా, కన్నీటితో ప్రార్థన చేద్దామా, హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దామా. మన జీవితంలో పాత జీవితాన్ని మర్చిపోయి ఈ నూతన జీవితానికి మనము ముందుకు వచ్చాము ప్రభువా, మేము విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నామని మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా స్తోత్రం, పరిశుద్ధుల స్తోత్రం, మహాగణుడ స్తోత్రం, సర్వోన్నతుల స్తోత్రం, సర్వ సృష్టికర్త స్తోత్రం, భూమి ఆకాశములను సృష్టించిన దేవాని పాలు స్తోత్రాలు, విశ్వాసమును పెంపొందింపజేసిన దేవాని పాలు స్తోత్రాలు, విశ్వాసానికి కర్త అయిన దేవాని పాలు స్తోత్రాలు. మీ యందు మాకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి యెషయామును స్తుతిస్తున్నాం మా ప్రభువా. ఈ సన్నివేశంలో తండ్రి ఒక తల్లిని మీరు తీసుకొచ్చారు, కానాను స్త్రీ మా ప్రభువా, దేవా అన్యురాలైనప్పటికీ కూడా తన యొక్క కూతురులో ఉన్నటువంటి ఆ దయ్యపు శక్తులు పోవటానికి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఆ క్షణమునందే ఆ బిడ్డ స్వస్థపరచబడెను అని మేము వింటున్నాం మా ప్రభువా. ఈ దినం కూడా మా తండ్రి ఎంతో మంది లోకమైనటువంటి దయ్యము, పాపమైనటువంటి దయ్యము, వ్యభిచారమైనటువంటి దయ్యము, లోకమైనటువంటి దయ్యము, డబ్బు అనేటువంటి దయ్యము, నాయన ఇతరులను ఆశించిన దయ్యముతో ప్రభువా ఎంతో మంది సతమతమవుతున్నారు తండ్రి. ఆ యొక్క కానా స్త్రీ యొక్క స్థనములో మమ్మల్ని కూడా జ్ఞాపకము చేసుకోండి ప్రభువా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా విశ్వాసము గొప్పది తండ్రి, మేమందరం కలిసి ప్రపంచము కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ప్రపంచాన్ని వెంటాడుతున్నటువంటి ఈ కరోనా వైరస్ నిర్మూలము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా కరుణించు, దేవా కరుణించునైనా, కృప చూపండి తండ్రి. పందివలే తిరిగిన కుక్కవలే మేమున్నప్పుడు ప్రభువ నాయనా మమ్మల్ని కరుణించావు స్వామి. అలనాడు ఉన్నటువంటి దేవుడవు, ఈ దినం కూడా మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కానా స్త్రీ యొక్క, అన్య ప్రజల యొక్క, దేవతలను పూజించినటువంటి ఆ స్త్రీ మీరు నిజమైన దేవుడని మీ అందు విశ్వాసముంచుట వలన తండ్రి అద్భుతమైన కార్యాలు మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రపంచాన్ని రక్షించండి అయ్యా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ మా ప్రభువ ఈ వైరస్ నుండి తప్పించండి మా ప్రభువ. ఎవరికి రోగం రాకుండా కాపాడు తండ్రి. ప్రజలు పిట్టల్లాగా ఎగిరిపోతున్నారయ్యా, శవాలు శవాలుగా మారిపోతున్నారు ప్రభువ. కరుణించండి. కొన్ని దేశాల్లో మీరు ఉపనిషయం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మరొక రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి తండ్రి, అనేక పాజిటివ్ కేసులు పెరుగుతుంటుండగా యేసు నామములో ప్రభువ వారిలో ఉన్నటువంటి ఆ కరోనా వైరస్ ను పరిపూర్ణంగా తీసివేయండి తండ్రి. మేమందరము కలిసి మా ప్రభువ ఇదిగో నాయన, మేము ఒక ఈ యొక్క శుభవార్త కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మన ప్రపంచములో, భారతదేశములో, ఏ రాష్ట్రములో, ఎక్కడ ఇరుగు పొరుగు వారిలో ఎక్కడ కూడా కరోనా వైరస్ లేదు అనేటువంటి మాట త్వరగా వినిపిస్తారని మేము విశ్వసిస్తుంటున్నాము. విశ్వాసముకు కర్త యోగ్యుడమైన మీ వైపే మేము చూస్తుంటున్నాం మా ప్రభువ. కరుణించండి తండ్రి. గద్దినాల్లో మా ప్రభువ నైనా, 2 రోజుల క్రితము మా ప్రభువ విశాఖపట్నంలో జరిగినటువంటి విషాదమైనటువంటి ఆ వాయువు వలన ఎంతో మంది నైనా నిద్రలోనే ఈ లోకయాత్రను ముగించారు ప్రభువ. అటువంటి పరిస్థితి ఏ ఫ్యాక్టరీలో, ఏ ఇండస్ట్రీలలో జరగకుండా ఇక మీదట కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్క వ్యక్తిని మీరే సృష్టించారు, ఏ జాతి జనమైన మీరే సృష్టించారు ప్రభువ. ప్రతి ఒక్క ఆత్మ నశించి నరకానికి పోకుండా, ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి పోకుండా ప్రతి ఒక్కరు నైనా మిమ్మల్ని తెలుసుకునే కృపను యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన గద్దినాలు ఎంతో మంది నైనా నాయన గూడ్స్ ట్రైన్ కింద మా ప్రభ నిద్రపోతుండగా మా ప్రభ ప్రాణాలు కోల్పోయారు కదా మా ప్రభువ. దేవా కరుణించండి అయ్యా, కృప చూపించండి తండ్రి. మా దేశాన్ని రక్షించండి అయ్యా, ప్రపంచాన్ని రక్షించండి అయ్యా. యాక్సిడెంట్ నుండి ప్రభ ప్రజలను రక్షించండి నాయనా, దొంగతనాలను రక్షించండి, వ్యభిచారుల నుండి తప్పించండి ప్రభువ, కూనిదారులను మా ప్రభ మారు మనసు రక్షణ అనుగ్రహించండి తండ్రి. ఈ దినాల్లో కుటుంబాల్లో ఎంతో మంది నాయనా అప్పుల సమస్యలలో, ఆర్థిక ఇబ్బందులలో మా నాయన సతమతం అవుతుండగా ప్రభువ కరుణించండి, నీ మహిమ ఐశ్వర్యంతో నింపండి, వారు కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించడానికి దేవా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా సోమరులుగా ఉండకుండా కష్టించి పనిచేసే కృపను అనుగ్రహించండి. పనినైనా మీరు వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆసుపత్రులలో మా నాయన కరోనా వ్యాధే కాకుండా ఎయిడ్స్ రోగము, క్యాన్సర్ రోగము, మానసిక రోగము, నాయన శరీర దేహములో మా తండ్రి జబ్బులతో, మా నాయన చర్మపు వ్యాధులతో, గుండె జబ్బులతో, నాయన కిడ్నీ ఫెయిల్ అయిన వారు మా ప్రభువ, అనేక మంది అంగవైకల్యం ఉంటుండగా ఎస్ఐ వారిని ముట్టండి, స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలను మా ప్రభువ ముట్టండి, సుఖమైన కానుపును యేసు నామములో వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువ. కృప చూపించండి నాయన. పాలిచు బాలింతలను మీరు ఆదరించండి ప్రభువ, విధవరాలను మీరు ఆదరించండి మా తండ్రి, వృద్ధాప్యులను మీరు దర్శించండి మా ప్రభువ, నిరాశని స్పృహలో ఉన్న వారిని మా ప్రభు ఆదరించండి. జీవితం మీద విసిగిపోయి ఈ బ్రతుకు నాకు వద్దు, చనిపోతే బాగుంటుంది అనుకున్న వారిని ప్రభువ దర్శించండి. ఈ రాత్రిలో వారిని దర్శించండి, వారితో మీరు మాట్లాడండి మా ప్రభువ. నాయన చావే గతి కాదు మా ప్రభువ, చావే ఆఖరి కాదు మా ప్రభువ. నాయన ముందున్నటువంటి మా దేవుడు గొప్పవాడు, మాకు ఒక నిరీక్షణ ఉన్నది. మా దేవుడు ఈ కష్టాల నుండి మమ్మల్ని కడ తెరుస్తాడు అనేటువంటి నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఎసయ కరుణించుము దేవా, కృప చూపయ్యా. కనికరము గల దేవుడు మా ప్రభువ, ఆ తల్లి ఆ కుమార్తె కొరకు ఏ విధంగా రోధించిందో మా ప్రభువ, సంఘంగా మేము మా తండ్రి మా దేశము కొరకు, ప్రపంచం కొరకు రోధిస్తున్నాం మా ప్రభువ. కాపాడు తండ్రి, అద్భుతమైన కార్యాలు జరిగించు మా నాయన. ఉన్న దేవుడు తండ్రి, ఆ దినము ఆ కానా స్త్రీతో ఉన్న దేవుడు, ఈ దినము మీరు సర్వ ప్రపంచం అంతటా మీరు ఉన్నారు అని మేము నమ్ముచున్నాం మా ప్రభువ. మా విశ్వాసము గొప్పది మా తండ్రి, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి, నూతనమైన కార్యాలు చేసే ప్రభుడు అని మేము నమ్ముతున్నాం మా ప్రభువ. ఏ సమస్య ఏంటి ప్రభువ, పరిష్కారం చేసే దేవుడవు మీరునైనా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పిన దేవుడు స్వామి, సమస్తము మీకు సాధ్యమే. మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. భయపడవద్దు నా కుమారుడా,
భయపడవద్దు నా కుమార్తె, నీలో ఉన్న బలహీనతను నేను తీసివేస్తున్నాను అని చెప్పిన మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. భయపడవద్దు, నీలో ఉన్నవాడు లోకములైన వాడి కంటే గొప్పవాడు అని చెప్పిన మాటలు మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తుంటున్నాను, సియోనులోనే యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, కృప చూపించండి, వాక్యమైన నిబిడలను దర్శించండి, ప్రార్థనలో ఏకీభవించిన నిబిడలందరి యొక్క ఉద్దేశాలను మీ నామములో సఫలము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. చేయలేక ఓడిపోతున్న ప్రతి కార్యం మీద యేసయ్య మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం అందించిన దాసురాలను బట్టి స్తోత్రాలు. ఇంకనూ అద్భుతంగా మీరు వాడుకొని మీరు మాయ పొందండి. ఈ గుడ్ సమరటన్ మినిస్ట్రీస్ బళ్ళారి నుండి మా ప్రభువ అనేకులకు మా తండ్రి ఈ తరంగాల ద్వారా యూట్యూబ్ ద్వారా పంపుతున్నటువంటి ఈ యొక్క మెసేజ్లను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదించండి, అనేకులకు దీవెనకరంగా ఉంచండి ప్రభువ, మీకు మహిమకరంగా ఉండే భాగ్యం తెచ్చండి. నాయన, మేమందరం కలిసి నీ పని చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మినిస్ట్రీ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను యేసు నామములో దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ తరంగాల ద్వారా పంపిస్తున్నటువంటి ఈ యొక్క సందేశాల ద్వారా మా తండ్రి ఎంతమంది అయితే ప్రోత్సహిస్తున్నారో యేసు నామములో వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమెన్. అంతిమ ఆశీర్వాదములు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సర్వలోక పరిశుద్ధులకును, ఇక్కడున్న మన అందరికీ, అలనాడు కానా స్త్రీ యొక్క కుమార్తెకు తోడై ఉండి ఆమెను స్వస్థపరిచిన దేవుడు మనందరినీ స్వస్థపరిచి బాగు చేసి మన ఉద్దేశాలను సఫలపరిచి సదాకాలం మనకు తోడుగా ఉండి ప్రపంచానికి ఆరోగ్యమునిచ్చి మనల్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లను, కేఎస్ ఆఫీసర్లను, బార్డర్స్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సులను, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులను, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకును, మెడికల్ డిపార్ట్మెంట్ కొరకును, నర్సుల కొరకును, దేవుని కొరకు దేవుని ప్రార్థన చేసి కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరికీ మీరు సదాకాలము తోడైగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య కృప సదాకాలము తోడై ఉండునుగాక, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని కుటుంబమా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఇతరులకు కూడా పంచిపెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇందువలన దేవునికి మహిమ, మీకు ఆశీర్వాదము. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించునుగాక, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.